రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ ముస్తాబాద్ తహసీల్దార్ మందజ్యోతి వరలక్ష్మీదేవికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ళ బాలరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఏసీసీ టీపీసీసీ ఇచ్చినటువంటి పిలుపు ప్రజా చైతన్య యాత్ర ఏదైతుందో అందులో భాగంగా ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆటంకాలు ఏవైతున్నాయో వాటి తహసీల్దారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి అలా ఇప్పుడు వరి పండింది, ఆల్రెడీ ఖరీఫ్ పంట పండింది, పండినప్పటికీ కొనుగోలులో నెల రోజులైంది, కొనుగోలు దాదాపుగా పంటలు పూర్తిగా కోసిర్రు, కళ్ళలోకి ఆల్రెడీ కేంద్రంలోకి వడ్లొచ్చినాయి. మరి కొనుగోలులో ప్రభుత్వం చాలా జాప్యం చేస్తూ ఉంది, ఇయాల 10% కూడా కొనుగోలు జరగలే, మిల్లర్లు లారీలు దించుకుంటలేరు, ప్రభుత్వమేమో స్పీడప్ చేస్తున్నామని చెప్తా ఉంది కానీ ఈ కళ్ళల నుంచి మాత్రం వడ్లు మిల్లులకు తరలించబడతలేవు. ఇది ప్రజాక్షేత్రంలో రైతులు అనుభవిస్తున్నటువంటి నష్టం ఇది. మళ్ళీ ఇటు అకాల వర్షాల వల్ల ఈ వడ్లు ఏమవుతున్నాయో అవి కావచ్చు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ప్రకటన రైతుల పట్ల ప్రకటన చేసే ఆ ప్రకటనలన్నీ కూడా ఇక కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒకరినొకరు నిందించుకునే సమయానికే దాటిపోతుంది తప్ప ఇవల్ల అకాల వర్షాలతో ఆ రైస్ మిల్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రైతుల యొక్క ఇబ్బందులు కూడా వాళ్ళకి కనబడకుండా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఇవో శాస్త్రం ఉంది. ఆవులావులు కొట్టడంగా లాయల కాళ్ళు దొక్కినట్టు ఇవాళ నష్టపోయేది కేవలం రైతులే. మరి ఏ ఒక్క క్షణ ఏ ఒక్క సమయాన్ని కూడా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పక్షాన నిలబడకుండా కేవలం వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఒకరినొకరు నిందించుకోవడం, అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో మరి ముందుండి కూడా రైతుల కోసం ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల్లో పూర్తిగా పెద్దన్న పాత్ర వహించి ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దాదాపు ఒక 365 రోజులు వాళ్ళతో ఉండి ఆ యొక్క చట్టాలను కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి చట్టాలు రద్దుపరిచే విషయంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి చేస్తే